మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, వైల్ దే ఆర్ స్టిల్ స్పీకింగ్ ఐ విల్ హియర్. Isaiah chapter 65 verse 24. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు, మన మాటలను వింటాడు అనే దానికి ఈ వాక్యము ఒక నిదర్శనం. దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆశ్చర్యాద్భుత క్రియలను జరిగించు ప్రభువై ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలిసే ఉన్నవి, ఆయన గ్రహించలేని సంగతులు, ఆయనకు మరుగైయున్న విషయాలు ఈ లోకమున ఏమీ లేవు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి, మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అని. అవును, మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవునికి మనకేమి కావాలో, మనము వేటిని కలిగి ఉంటే ఆనందంగా జీవించగలమో ఆయనకు తెలుసు. మరి మీరు అనుకోవచ్చు, మరి నేను ఎన్నిసార్లు ప్రార్థించినా నేను అనుకున్నవి జరగడం లేదు, అడిగినవి దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అని. గమనించండి, దేవుడు మనం అడిగినవన్నీ ఇవ్వడు, కానీ మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. మనము శ్రమల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూడడం అవసరం. మనము ప్రమాదంలో ఉన్నప్పుడు మనకు రక్షణ అవసరం. ఇలాంటి విషయాల్లో ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు. భక్తుడు అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, ఆయన నామము నిన్ను ఉద్ధరించును. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోడు, శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడువడు. ఆయన తప్పక మన మొరను విని మనకు వెంటనే ఉత్తరమిస్తాడు. ఆయనకు ప్రార్థిస్తుండగానే కార్యము ఆటోమేటిక్గా అవే చక్కబడిపోతాయి. దానియేలు గురించి అందరూ విన్నాం, సింహపు బోనులోకి వెళ్ళడం, ఆ బోనులోనే రాత్రంతా ఉండినను, ఏ హాని జరగకుండా ఉదయాన్నే సజీవముతో బయటికి రావడం మనం విన్నాం. అయితే మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో ఏ వ్యక్తినైనా ఈ విధంగా చంపాలి అంటే సింహాలను కనీసం 4-5 రోజులు పస్తులుంచుతారు. బాగా ఆకలిగొని అవి ఉంటాయి. అటువంటి సింహాల బోనులో ఒక మనిషిని వేయడమే ఆలస్యం, అవి వెంటనే మీదపడి తినేస్తాయి. అయితే మన దానియేలు నెమ్మదిగా గృహలోనికి దిగి ప్రార్థన చేసుకునేదాకా అవి వెయిట్ చేయవు కదా, వెంటనే తినివేస్తాయి. కానీ దానియేలు విషయంలో అలా జరగలేదు. దేవునికి తెలుసు దానియేలు తనని రక్షింపమని అడుగుబోతున్నాడు అని. దానియేలు ప్రార్థన చెయ్యక మునిపే దేవుడు దానియేలు ప్రార్థనకు జవాబిచ్చాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే ఆయన ఆలకించాడు. సింహము నోటి నుండి, ఇంకా చెప్పాలంటే మృత్యువు ఒడిలో నుండి దానియేలు రక్షింపబడినాడు. సర్వోన్నతుడైన దేవుడే రక్షించినాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము కూడా దానియేలు వలె అడగక మునిపే దేవుడు సమాధానం ఇవ్వాలి అంటే, దానియేలు జీవితంలో జరిగించిన అద్భుత కార్యము మన జీవితాల్లో జరిగించాలంటే మనము దానియేలు వలె జీవించాలి. అతడు నీతిమంతునిగా జీవించాడు, అందు నిమిత్తమునే దేవుడు రక్షించాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవుడు నీతిమంతుల్ని ఆకలి కొననివ్వడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని భక్తుడు అంటున్నాడు. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనము కలిగి ఉన్నామని ఎరుగుదుము. నీవు కూడా ఈరోజున శ్రమంలో ఉన్నట్లయితే, ఆపదల గుండా ప్రయాణిస్తున్నట్లయితే, అనారోగ్యముతోనూ దుఃఖిస్తున్నట్లయితే, శాంతి కరువై అశాంతి కలిగి జీవిస్తున్నట్లయితే, ఈరోజు దేవుడు నీ ప్రార్థనను వినే ఉన్నాడు, నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు అని జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి నమ్ముకొని పాత కార్యాలను, పాత చెడు అలవాట్లను వదిలి నీతిగా జీవిస్తున్న వారిని దేవుడు ఏ రోజు కూడా మార్చివాడు కాడు. దేవుడు నిశ్చయముగా నీ మనవిని అంగీకరించి ఉన్నాడని, ఆయన నీ విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతులైన వారికి ఆయన దూరస్థుడు కాడు, ఆయన వారికి ఎప్పుడూ సమీపంలోనే ఉండి వారి ప్రార్థనలు వింటాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజున నీవు దేవుని కొరకు అన్నింటినీ వదిలివేసుకొని నీతి న్యాయముతో జీవిస్తున్నట్లయితే నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఏ అపాయము నిన్నేమీ చేయలేదు, ఏ బాధలు నిన్ను కృంగదీయలేవు.
దానియేలు జీవితంలో జరిగినట్లుగానే దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. నీవు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన ముందుగానే జవాబు దయచేసి ఉన్నాడు. నీవు అడగబోవు వాటిని నీవు అడుగుతుండగానే నీ ముందు ఉంచగల శక్తివంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులము. కాబట్టి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉన్నదని, ఆయన తప్పక సమాధానం ఇస్తాడని మనము విశ్వాసముతో నమ్మువారముగా ఉండాలి. ఈ వాక్య భాగము మన జీవితంలో ఫలించులాగున ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవించగలరు. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, మహా అద్భుతాలను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మా జీవితంలో జరిగించగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు. అయ్యా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము అడగక మునుపే మా అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. అవును నా తండ్రి, దానియేలు గారి జీవితంలో జరిగించినటువంటి కార్యమును బట్టి, మా జీవితంలో కూడా తండ్రి మీరు చేసేటువంటి మేలులను బట్టి, జరగబోతున్నటువంటి కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీతిని జయతో అందరూ ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా వారికి ఉన్న అక్కర్లను బట్టి, వారికి ఉన్న అవసరతలను బట్టి ప్రార్థిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరికి మీ యొక్క మహిమైశ్వర్యంలో వారి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయా బాధపడుతున్న వారి యొక్క బాధను నువ్వు ఎంత మాత్రమును తృణీకరించి వాడవు కాదు నా ప్రభా. బాధల్లో ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క ప్రార్థనను మీరు ఆలకించి ఉన్నారని తండ్రి. వారికి ఉన్నటువంటి బాధ, వారికి ఉన్నటువంటి సమస్య, శోధన, ఇరుకు, ఇబ్బందిని యేసు నామములో తీసివేసి ప్రభా మీ సన్నిధిలో సంతోషించు భాగ్యము వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు తండ్రి, కృంగిపోయిన స్థితి, లేవలేని స్థితి, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయబడునుగాక. అవును నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి, వ్యాధి బాధలతో, అనారోగ్య బాధలతో ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి అయ్యా. వారికి ఉన్న వ్యాధులను తీసివేయండి, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తీసివేయండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరణ పడకపోయి ఉన్నారో ప్రభా, ఐసీలో ఉండి మీకు మొరపెడుతున్నారో, వారి మరణ ఆలకించండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి ప్రభా నా తండ్రి. ఇప్పుడే దర్శించండి నా తండ్రి. అదేవిధంగా ప్రభా, కుటుంబాలలో శాంతి కరువై అయా ఎంతోమంది బిడ్డలు ప్రభా, భార్యలకు భర్తలు దూరమై ఉంటున్నారు ప్రభా. విడిపోయిన కుటుంబాలతో, విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబంతో బిడ్డలు ఉంటుండగా యేసు నామంలో విడుదల దయచేయండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి, చిన్న బిడ్డలకు మీ కృపను, మీ కాపుదల దయచేయండి. యవనస్తులను తండ్రి మీ యొక్క మార్గములో నడిచే కృపను దయచేయండి ప్రభా. మంచి మార్గంలో నడుచుతూ ప్రభా అయా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి, ఆత్మీయంగాను ఆర్థికంగాను ఆరోగ్యంగాను వారిని దీవించండి అయ్యా. మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాళ్లను మీరు దీవించండి అయ్యా. సువార్థికులను ఆశీర్వదించండి, వారి గర్భఫలాన్ని దీవించండి, వారి సేవ నూరంతల ఫలముతో ఉండులాగున సహాయం దయచేయండి, అభివృద్ధి పరచండి తండ్రి, విస్తరింపజేయండి నా తండ్రి. అదేవిధంగా ప్రభా, దూరదేశంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉంటుండగా మీరే తోడై ఉండండి, చేస్తున్న పనిని ఆశీర్వదించండి ప్రభా. అయా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అన్న వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించి ఆశీర్వదించి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మ్యారేజ్ కొరకు మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలకు మ్యారేజ్ అవ్వులాగున దీవించండి ప్రభా. జాబ్ కొరకు అప్లై చేసిన బిడ్డలకు మంచి జాబ్ను పొందుకొని అయా మీ సాక్షిగా నిలవబడ్డకు సహాయం దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని అయా మీ యొక్క పాద సన్నిధికి చేర్చుకోమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిని వారికి దయచేయునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక.